नमस्ते नेन माधवी वेलकम टू योर फेवरेट शो बेस्ट इन द बिजनेस निर्माणालकु अवसरमैन सिमेंट उत्पत्ति चेसारु इवाळ देश निर्माणानिकि अवसरमैन विद्यार्थुल्नि तयारु चेस्तुन्नारु ओकप्पटि रासी सिमेंट्स व्यवस्थापकुलु इवाल्टि बीवीआरएटी निर्वाहकुलु ओकरे తాత పేరుతో పాటు ఆయన వ్యాపార దక్షతను వారసత్వంగా పునికిపుచ్చుకున్న కేవీ విష్ణురాజు ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ అతిథి. నమస్తే విష్ణు గారు, బాగున్నారా? నమస్తే మాధవి గారు, బాగున్నానండి. మీ క్యాంపస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇట్స్ లైక్ అ పిక్నిక్ స్పాట్. థ్యాంక్ యూ అండి. అంటే ఇట్స్ అ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కదా, సో వీ వాంటెడ్ టు క్రియేట్ అండ్ అంబియన్స్ బాగా చేస్తే అంటే ఎక్కువ అమ్మాయిలు ఉంటారు కాబట్టి టోపోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. న్యాచురల్ టోపోగ్రఫీ రిటైన్ చేస్తుంది. అవునండి. మీరు చూస్తుంటారు మంచి వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. అవును, రాక్ ఫార్మేషన్స్ అన్ని రిటైన్. అవునండి, వి రిటైన్ ద రాక్ ఫార్మేషన్స్ అండి. బీవీ రాజు గారు మీ తాతగారు ఒక రకంగా ఆయన పైనియర్ వంటి వారు సిమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో. అవునండి. ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో మీరు తాతకు తగ్గ మనవడు అనుకోవచ్చా? అంటే మా తాతగారు బీవీ రాజు గారు ఆయన ఇండియన్ సిమెంట్ ఇండస్ట్రీకే ఒక డాయన్ కింద కన్సిడర్ చేస్తారు. అవును. ఎందుకంటే ఆయన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కింద పనిచేశారు. ఆయన పనిచేసిన ఆ టైంలోనే ఆ కంపెనీ మంచి లాభాల్లోకి వెళ్ళి ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత మన స్టేట్కి వచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు. అండ్ రాశి సిమెంట్స్, విష్ణు సిమెంట్స్ ఇట్లాంటి ఫ్యాక్టరీస్ పెట్టారు. ఆ రోజుల్లో తెలుగు ప్రమోటర్స్ చాలా తక్కువ మంది ఉండేవారు లేట్ 70s. సో ఒక విధంగా చెప్పాలి అంటే అంత హెవీ ఇండస్ట్రీకి ఆయన మంచి స్ఫూర్తి కింద ఉండేవారు మిగతా ఇండస్ట్రీస్కి. సో నేనేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే పెరిగాను. బీవీరాజు గారు మా తాతగారితో మా అమ్మమ్మతో పెరిగాను. ఎందుకంటే మా ఫాదర్ వచ్చి ఈజ్ అ డాక్టర్. ఆయన యూకేలో ఎఫ్ఆర్సీస్ చేసేవారు. దాదాపు 14 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. సో మీరు ఇక్కడ పెరిగారు? అవునండి. అంటే ఎర్లీ స్టేజెస్లో ఒక 2 ఇయర్స్ అక్కడ ఉన్నాను నేను. నా నర్సరీ స్కూల్ అంతా అక్కడే చదివాను. తర్వాత నన్ను తిరిగి పంపించేశారు. మా తాతగారు బీవీరాజు గారికి ఏమో అబ్బాయిలు లేరు, ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. పెద్ద అమ్మాయి మా మదరు. సో ఇంచుమించు వాళ్ళే నన్ను పెంచారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది నా మీద. సో ఆయన కెమికల్ ఇంజనీరింగ్ చేశారు బనారస్ హిందూ యూనివర్సిటీలో. సో నేను కూడా ఇంజనీరింగ్ కెమికలే చేశాను ఆర్ఈసీ ట్రిచీలో, ఇప్పుడు ఎన్ఐటి ట్రిచీ అంటారు. సో ఆయన స్ఫూర్తితోనే ఇవాళ మనం ఈ స్టేజ్లో ఉన్నాం. తాతకు తగ్గ మనవడు అంటే అది నేను చెప్పలేను, మీలాంటి వాళ్ళు చెప్పాలి. డెఫినెట్లీ మల్టీఫాసెటెడ్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం మీరు ఎన్ని రంగాలకి విస్తరించిన బీవీ రాజు విష్ణురాజు అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి సిమెంట్స్. ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీ కెరియర్ కూడా అక్కడే మొదలైంది. ఆ రాశి సిమెంట్ డేస్ గురించి చెప్పండి. అవునండి, రాశి సిమెంట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే 1981లోకి వచ్చిందండి. అండ్ ఆ రోజుల్లో 1984లో అనుకుంటాను మొత్తం ఇండియాలోనే ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ. నేను ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చేసేవాడిని. తర్వాత అమెరికా వెళ్ళి నా ఎంఎస్ చేసుకుని మిషిగన్లో, తర్వాత డ్యూపాంట్ అనే కెమికల్ కంపెనీలో పనిచేసి తాతగారు అమ్మమ్మ వచ్చేయమంటే నేనేమో 1991లో వచ్చేసాను. వచ్చి నేను రాశి సిమెంట్లో జాయిన్ అయ్యాను ఒక ప్రొఫెషనల్ కింద. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ కింద ఎప్పుడు నేను అక్కడ జాయిన్ అవ్వలేదు. సో టెక్నికల్ సైడ్ చూసుకునేవాడిని. 1992 మార్చ్లో జాయిన్ అయ్యాను. అండ్ 1998 వరకు నేను అక్కడే కంటిన్యూ చేశానన్నమాట. సిమెంట్తో మొదలైన మీ కుటుంబ వ్యాపారం రాశి సిమెంట్స్ని వదులుకోవలసి వచ్చింది. 1998లో జరిగిన టేక్ ఓవర్ గురించి చెప్పండి. ఇది ఒక లెసన్ అండి. యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ కేస్ స్టడీ ఆల్సో. అంటే మా తాతగారు ఏంటంటే ఆయనకి మోర్ దెన్ ఫైనాన్సెస్, తర్వాత షేర్ హోల్డింగ్ కన్నా ఆయనకి ఎంతసేపు ఇండస్ట్రీస్ పెట్టాలి అని ఆయన గ్రూప్తో పాటు ఆ రోజులో చాలా ఇతర సిమెంట్ కంపెనీస్ కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే మన స్టేట్లో ఇంకా ఫ్యాక్టరీస్ రావాలి అని చెప్పి. సో చాలా షార్ట్ పీరియడ్లో అంటే 1981-82 నుంచి 1998లో ఆయన సాధించిన గ్రోత్ చాలా తక్కువ మంది ఇండస్ట్రీస్ సాధించుంటారు. అంటే రాశి సిమెంట్స్, విష్ణు సిమెంట్స్ రెండు కలిపి 3.5 మిలియన్ టన్స్ ఆ రోజులోనే క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజులో దక్షిణ భారతదేశం మన ప్రాంతంలోనే అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ రాశి సిమెంట్స్. దాంతోపాటు రాశి రిఫ్రాక్టరీస్, రాశి సెరమిక్స్ లాంటి కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన దృష్టి అంతా ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్ చేయటం. సో నెక్స్ట్ ప్లానింగ్ సరిగా ప్లాన్ చేసుకోలేదు. ఓకే, అంటే నిజంగా చెప్పాలి అంటే. సో ఏమవుతుందంటే ఫ్యామిలీ పెద్దది అయ్యేసరికి ఏంటంటే ఆలోచనలు మారుతూ ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి. సో 1998లో మీరు అన్నట్టు ఏంటంటే మా అంకుల్స్ చూసుకునేవారు. మా ఫాదర్ బిజినెస్ లేరు, ఆయన డాక్టర్. సో ఎవరు దారి వాళ్ళే చూసుకుందాం అనుకున్న టైంలో 1998లో ఎగ్జిట్ అవ్వడం జరిగింది.
ఇండియా సిమెంట్స్కి దాదాపు 2 సిమెంట్ ఫ్యాక్టరీస్ సేల్ చేశారన్నమాట. అలాగే మీరు స్వయంగా టేక్ ఓవర్ చేసి షెస్ కెమికల్స్ని టేక్ ఓవర్ చేసి డెవలప్ చేసిన అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ చాలా బాగా నడుస్తుండండి. మీరు ఎందుకు చెట్టినాడు సిమెంట్స్ కంపెనీ? మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ నాకు 1998 వరకు ఒక ఆంటర్ప్రినర్ అవుదాం ఎప్పుడు ఆలోచన లేదు. మా తాతగారు స్ఫూర్తితోనే నేను తిరిగి వచ్చేసాను, రాశి సిమెంట్లో జాయిన్ అయ్యాను. రాశి సెరమిక్స్ ఒక సిక్ ఇండస్ట్రీ ఉంటే దాన్ని చూడమన్నారు, అది కూడా నడపడం జరిగింది. దాంతోపాటు ఖమ్మంలో ఒక పేపర్ ఫ్యాక్టరీ ఉండేది దానికి, అది కూడా మూత పడిపోతుంది, అది కూడా నన్నే చూడమన్నారు. అంటే మీరు కేర్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్ ఉండేదన్నమాట. సో నాకు కూడా అసలు ఆలోచన ఉండేది కాదు ఈ ఇండస్ట్రీ నాకు రావాలి లేకపోతే నేను దీన్ని నడపాలని. ఆయన ఎది చెప్తే నేను దాన్ని ఒక ఆపర్చునిటీ కొని తీసుకున్నాను. ఎందుకంటే అది చిన్న వయసులో అన్ని ఇండస్ట్రీస్కి ఎక్స్పోజర్ దొరకడం కూడా నా అదృష్టం కింద భావించాను. నేను ఎప్పుడు కూడా నా షేర్ హోల్డింగ్ ఎంత నేను ఏం చేయాలి ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. సో అలాంటిది నా స్కూల్ డేస్ నుంచి కూడా ఆయనతో వెళ్ళేవాడిని. కాలేజ్ డేస్లో కూడా ప్రతి సమ్మర్ హాలిడేస్లో నన్ను ఫ్యాక్టరీస్ పంపించేవారు. సో దాంతో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్లో బాగా వచ్చింది నాకు. సో 1998లో ఈ టేక్ ఓవర్ అయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నాకు ఐ డెంట్ హ్యావ్ అ జాబ్. సో ఎందుకంటే ఆ 6 ఇయర్స్ని రాసి సిమెంట్ సెరమిక్స్ చూసుకునేవాడిని. సరే మనం కూడా ఏదో చేస్తే బాగుంటుంది నేర్చుకుంది అని నాకు తెలిసింది సిమెంట్ ఒకటే. సో సిమెంట్ ఇండస్ట్రీలో షెస్ సిమెంట్స్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీ నల్గొండ జిల్లాలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల అది మూత పడిపోయింది అన్నమాట. సో ఆ ఫ్యాక్టరీని 1999 డిసెంబర్లో టేక్ ఓవర్ చేసి ఆ షెస్ సిమెంట్స్ పేరుని అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ కింద మార్చాం. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఒక పాత హనుమాన్ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఆ రోజు ఆ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్ళినప్పుడు ఒకవేళ మనం కనుక ఫ్యాక్టరీ తీసుకుంటే ఆ ఫ్యాక్టరీ హనుమాన్ పేరు పెడదామని చెప్పి అప్పుడు అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ అని పెట్టడం జరిగింది. అండ్ మీరు అన్నట్టు ఏంటంటే ఆ ఫ్యాక్టరీ చాలా బాగా నడిచింది, చాలా చిన్న కెపాసిటీ. ఆ రోజులో మినీ సిమెంట్ ప్లాంట్ అనేవారు, సంవత్సరానికి 132,000 టన్నుల కెపాసిటీ. సో దాన్ని ఒక 10 సంవత్సరాలు బాగా డెవలప్ చేసి డివిడెండ్ పేయింగ్ లిస్ట్లో తీసుకొచ్చి దాదాపు 12 లక్షల టన్స్ కెపాసిటీ తీసుకెళ్ళాం. మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసాం. సో నా టార్గెట్ అచీవ్ అయ్యాను. అంటే మనం సొంతంగా తాతగారి దగ్గర నేర్చుకుంది, అదే రంగంలోకి వెళ్ళి బాగా పోటీ ఉన్న ఇండస్ట్రీ అది. అండ్ ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే సిమెంట్ చాలా ఓవర్ కెపాసిటీలో ఉంది. అలాంటి పోటీ ప్రపంచంలో ఒక చిన్న సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకుని దాన్ని టర్న్ అరౌండ్ చేయటం అదే ఒక ఛాలెంజ్ కింద తీసుకుని వెళ్ళాం. సో టు స్పీక్ 2010లో దాన్ని ఎక్స్పాండ్ చేసాం, దాన్ని 1.2 మిలియన్ టన్స్ తీసుకొచ్చాం అన్నమాట. అయితే అప్పుడు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఒక ఆలోచన చేసాం, ఫ్యూచర్లో మనం సిమెంట్లోనే ఉంటామా? ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. సిమెంట్ ఇండస్ట్రీ ఏంటంటే ఒక లాజిస్టిక్స్ ఇండస్ట్రీ అయిపోయింది. అందులో ఇఫ్ యూ వాంట్ టు బి అ సీరియస్ ప్లేయర్ మనం మల్టిపుల్ లొకేషన్స్లో ఉండాలి. మార్కెట్ అవునండి, ఒకే లొకేషన్లో పెద్ద ఫ్యాక్టరీ చేసే బదులు ఒక 4-5 రాష్ట్రాల్లో కనుక పెట్టుకోగలిగితే మన మార్కెట్కి దగ్గరలో ఉండి మనం వీ కెన్ బి కాంపిటేటివ్ అనమాట. తర్వాత ఇది రీజనల్లీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ. ఇది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ప్రైసెస్ చాలా వేరియేషన్ ఉంటుంది. అప్పటికే నేనేంటంటే మా తాతగారు పెట్టిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది, ఇతర ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరిగింది. సో ఒక క్రిటికల్ క్రాస్ రోడ్స్కి వచ్చాం, సిమెంట్లో మనం ఎక్స్పాండ్ అవుదామా లేకపోతే సిమెంట్ నుంచి బయటకు వచ్చి వేరే ఇండస్ట్రీస్ని. సో సెకండ్ ఆప్షన్ తీసుకుని మా షేర్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి, అప్పటికే లిస్టెడ్ కంపెనీ అనమాట. సో అందరికీ కూడా షేర్ హోల్డర్కి మంచి వాల్యూ వచ్చింది. అండ్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని నాకు బాగా తెలిసిన చెట్టినాడు సిమెంట్స్ గ్రూపే, వాళ్ళేమో ఆంధ్ర తెలంగాణలో ఒక యూనిట్ లేదు మాకు యూనిట్ కావాలంటే ఇద్దరికి మ్యాచ్ అయింది. సో మంచి వాల్యుయేషన్తో ఇట్ వాజ్ విన్ విన్ సిచ్యువేషన్ అండి. అండ్ ఇప్పుడు కూడా మీరు తీసుకుంటే అంజనీ సిమెంట్స్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే రిజల్ట్స్ పరంగా ఈ 2 స్టేట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ సిమెంట్ కంపెనీస్ కింద ఉందన్నమాట. సో ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పటికైనా ఉంటుంది మాకు. ప్రస్తుతం మీ దృష్టి అంతా మీ సెరమిక్ కంపెనీలు, బీవీఆర్ఐటీ విద్యా సంస్థల మీదే ఉంది. ఇవెల్లా మొదలయ్యి వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది బీవీఆర్ఐటీ ప్రత్యేకంగా? బీవీఆర్ఐటీ వచ్చి మనకి ఇక్కడ నర్సాపూర్లో మెయిన్ క్యాంపస్ ఉందండి. ఇప్పుడు మనం ఇవాళ వచ్చిన క్యాంపస్ వచ్చి బీవీఆర్ఐటీ ఉమెన్స్ కాలేజ్. అంటే 1992లో మా తాతగారు ఒక ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టారు, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ. ఆయనకి ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు హై స్కూల్ తర్వాత వాళ్ళ ఫాదరు ఇంకా చదువు ఆపేమన్నారు. అప్పుడు మా తాతగారు వాళ్ళ తల్లి ఆవిడ సపోర్ట్ చేసి లేదు నువ్వు చదువుకో అని చెప్పి ఆవిడ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి బీఎస్సీ సెరమిక్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఉండిపోయింది ఏంటంటే మనసులో మా అమ్మ నన్ను చదివించారు కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చాను.
సో ఎప్పుడైనా ఉమెన్ ఎడ్యుకేషన్ మీద మనం చేస్తే బాగుందని చెప్పి ఎప్పటి నుంచి ఉండేదానికి సో అది రాశి సిమెంట్స్లో ఉండగానే 1992లో ఒక సొసైటీ పెట్టడం జరిగింది శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆయన దానికి చైర్మన్ నేను సెక్రటరీ కింద ఉండేవాడిని అనమాట సో 2002లో ఆయన పాస్ అవుట్ ఆయన పాస్ అయిపోయారు హీ పాస్డ్ అవే దాని తర్వాత నేను ఐ బికేమ్ ద చైర్మన్ ఆయన ఉద్దేశం చాలా క్లియర్ అనమాట ఈ ఫ్యామిలీ అఫేర్స్ అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత ఆయన దగ్గర ఉన్న అసెట్స్ కానీ ఆయన దగ్గర ఉన్న వాట్ ఎవర్ లెఫ్ట్ వాస్ దేర్ ఆయన బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్కి ఇది వెళ్ళాలి అని ఒక చాలా ఫీలింగ్లో ఉండేవారు సో మాకు కూడా బాధ్యత ఎక్కువ పెరిగింది సో ఈ కాలేజెస్ ఏంటంటే ఇతరులలాగా మేము నడపడానికి ముందు మాకు లేదు అవసరం కూడా లేదు బట్ ఆయన చాలా క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఉందన్నమాట దీని విద్య అనేది అందరికీ అందించాలి క్వాలిటీ విద్య అని అందుకే ఎక్కువ దీని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది అనమాట అన్లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఒక మంచి పేరు తీసుకురావాలన్నా ఆయన పేరు నిలబెట్టాలన్నా ఇవన్నీ బాగా నడవాలి సో ఇవాళ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్యాంపసెస్ ఉన్నాయండి ఆయన నేటివ్ ప్లేస్ భీమవరంలో చాలా పెద్ద క్యాంపస్ దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు అండ్ ముఖ్యంగా ఆడపిల్లలండి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది ఇవాళ స్టేట్లోనే అది 1 కాలేజ్ కింద ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఈవెన్ అకాడమిక్స్ పరంగా కానీ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ ఒక డెంటల్ కాలేజు ఫార్మస్యూటికల్ కాలేజు చాలా ఒక 8 ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయన్నమాట తెలంగాణలో వచ్చేసరికి ఏంటంటే నర్సాపూర్ మెదక్ జిల్లాలో నాకు తెలిసి తెలంగాణలో అతిపెద్ద కాలేజు 110 ఎకరాల్లో పెట్టిన కాలేజ్ అనమాట విత్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవాళ మన నుంచిన క్యాంపస్ వచ్చి అన్నింటిలో ఒక కొత్త క్యాంపస్ సో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ అన్నిటికీ సపోర్ట్ చేయడానికి ఒక సంవత్సరం క్రితం మొయినాబాద్ మండల్లో అజీజ్ నగర్లో ఒక ఫ్యాకల్టీ లెర్నింగ్ సెంటర్ పెట్టాము ఒక స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కింద ఎందుకంటే ఇప్పుడు మొత్తం మా గ్రూప్లో దాదాపు ఒక 1600 మంది ఫ్యాకల్టీ ఉన్నారు ఇన్ అడిషన్ మనకి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు ఒక 700-800 పీపుల్ సో వీళ్ళందరినీ మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకురావాలి అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరిగిందనమాట మీ భీమవరం క్యాంపస్ లాగే ఇది కూడా చాలా పచ్చగా ఇట్స్ ఆల్మోస్ట్ అండ్ ఇట్స్ సో గ్రీన్ అండ్ ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ మీరు ఈ టోపోగ్రఫీ కూడా రిటైన్ చేస్తున్నారు అవునండి అది మీ స్పెషల్ ఫోకస్ అవునండి అంటే ఇప్పుడు లెర్నింగ్ చాలామంది అనుకునేది లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ కానీ చాలా లెర్నింగ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ వాతావరణం ఎన్వైరన్మెంట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి సో ఫస్ట్ నుంచి కూడా మా నర్సాపూర్ క్యాంపస్ తీసుకుంటే 110 ఎకరాలు అందులో నాకు తెలిసి దాదాపు 5,000 చెట్లు ఉన్నాయి ఒక ఆర్టిఫిషియల్ బోట్స్ క్లబ్ ఒకటి క్రియేట్ చేసాం అండ్ 365 డేస్ బోట్స్ క్లబ్ కూడా ఉంది అక్కడ భీమవరం క్యాంపస్లో దాదాపు 4 లేక్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన లేక్సే అండ్ టోటలీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అక్కడ తర్వాత ఆ మెయిన్ క్యాంపస్ అన్నీ కూడా 0 డిశ్చార్జ్ క్యాంపసెస్ చేసామండి అంటే మా ఓన్ ఎస్టీపీ ప్లాంట్స్ కూడా పెట్టాము సో అక్కడి నుంచి జనరేట్ అయిన సువేజ్ వేస్ట్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి ఆ వచ్చిన వాటర్ ఏమో గ్రీనరీకి వాడుకుంటాం ఆ విధంగా ఏంటంటే ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ క్యాంపసెస్ ఇప్పుడు ఈ క్యాంపస్లో కూడా మీరు చూస్తే బాగా పచ్చదనం ఎక్కువ ఉంటుంది ఒక 5 సంవత్సరాల క్రితం ఈ క్యాంపస్ కట్టినప్పుడు అంతా రాళ్ళు ఇంకేం లేదు ఇక్కడ సో ఇక్కడ చూసిన వాటర్ ఫాల్ కూడా ఏంటంటే హైదరాబాద్కు ఉన్న బ్యూటీ ఏంటంటే ద రాక్ ఫార్మేషన్స్ సో మేము కూడా ఏంటంటే ఈ రాక్ ఫార్మేషన్స్ టచ్ చేయకుండా వీలైనంతవరకు అది రిటైన్ చేస్తూ గ్రీనరీ అనేది డెవలప్ చేద్దామని ఈ విధంగా ఈ క్యాంపస్ సో మా క్యాంపస్ అన్నీ కూడా గ్రీన్గా ఉంటాయండి అండ్ రోడ్ మీద ప్రతి చోట కొన్ని ఇన్స్పిరేషనల్ కోట్స్ కూడా అవునండి 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 ఎందుకంటే స్టూడెంట్స్ నడిచినప్పుడు కూడా ఏంటంటే ఫ్యాకల్టీ నడిచినప్పుడు కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని కోట్స్ ఉంటే యు నెవర్ నో వన్ పర్టికులర్ కోట్ మైట్ ఇన్స్పైర్ యూ దట్స్ ట్రూ ఇప్పుడు సిమెంట్ సెరమిక్స్ వంటి హార్డ్ కోర్ మెటీరియలిస్టిక్ బిజినెస్ చేస్తుంది మీరు బీవీఆర్ఐటీ మీద చాలా శ్రద్ధ పెట్టారు ఎఫర్ట్స్ ఎక్కువ ప్రాఫిట్స్ తక్కువ ఉండే విద్యారంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అది సైడ్ బై సైడ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మా తాతగారు వల్ల నేను ఎడ్యుకేషన్ సెక్టర్లో రావడం జరిగిందండి అండ్ మీరు అన్నట్టు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లు వేయడానికి లేదు ప్రొడక్టివిటీ ఉండదు ప్రాఫిట్స్ డివిడెండ్స్ ఉండవు కానీ అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇది ఇస్తుందండి ఎందుకంటే ఇప్పుడు సెరమిక్స్లో కానీ సిమెంట్లో కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాము ప్రాఫిట్స్ ఉంటాయి డివిడెండ్స్ సో టార్గెట్స్ ఉంటాయి ఇక్కడ మా టార్గెట్ ఏంటంటే మా స్టూడెంట్స్ షుడ్ డూ వెల్ అండ్ వాళ్ళు పైకి వస్తే మాకు అదే సంతోషం అండ్ ఈ గత 5-6 సంవత్సరాల నుంచి ఒక మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ అయిందండి మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ మధ్యన యుఎస్ వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేసినప్పుడు మా అలుమ్నే చాలామంది తగులుతూ ఉంటారు ఓకే అండ్
వాళ్ళని చూసినప్పుడల్లా మాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. వాళ్ళంతా మంచి పొజిషన్స్లో ఉంది అండ్ అది ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకటి, హెల్త్ కేర్ ఒకటి, ఈ రెండు ఫీల్డ్స్లోనే యూ కెన్ టచ్ అ హ్యూమన్ బీయింగ్. అదొక రకమైన తృప్తి ఉంటుంది. సో నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టం కింద భావిస్తున్నానండి. ఎందుకంటే మా తాతగారు ఈ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినప్పుడు నాకు లేట్ 20s ఎర్లీ 30s ఉండేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. అప్పుడు నా వయసు 33 సంవత్సరాలు. సో చాలామంది అన్నారు, నువ్వు ఎందుకు, మీరు అన్నట్టే నువ్వు ఎందుకు ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, ఇండస్ట్రీ బాగా డెవలప్ చేసుకోవచ్చు కదా అని. నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ ఇక్కడ వచ్చిన సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మా తాతగారు పేరు ఇవ్వాలి, ఇంకా జెండా ఎగురుతుందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వల్లే. ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ పెట్టినా, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టినా కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. బట్ దీనివల్ల ఏంటంటే కొన్ని వేల మంది పిల్లలు బయటకు వస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి చాలామంది బాగా పైకి వస్తున్నారు. అండ్ నర్సాపూర్ క్యాంపస్, భీమవరం క్యాంపస్లో రూరల్ స్టూడెంట్స్ బాగా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా జీవితాల్లో పైకి వచ్చినప్పుడు ఏంటంటే మాకు రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. విషయంగా డెంటల్, ఫార్మా, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ హైదరాబాద్, భీమవరం, నర్సాపూర్లో కలిపి ఎంతమంది ఉన్నారు మొత్తం? మన సొసైటీలో అండి, శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలో 22,000 స్టూడెంట్స్ ఉన్నారండి. అండ్ మెయిన్ ఇందులో ఇంజనీరింగ్, 4 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక డెంటల్ కాలేజు, 2 ఫార్మసీ కాలేజెస్, ఒక పాలిటెక్నిక్, ఒక డిగ్రీ కాలేజు, 2 స్కూల్స్. సో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఒక 13,000 దాకా ఉంటారు, ఒక 9,000 వరకు తెలంగాణలో ఉంటారండి. మీరు ఎలాగా అప్పుడు అంజని పోర్ట్లైన్ సిమెంట్ని ఆంజనేయ స్వామి నేమ్ చేశారో, ఇక్కడ కూడా ఒక స్వయంభూ దొరికింది మీకు, ఆ తర్వాత టెంపుల్ కట్టారు. అవునండి. అండ్ ఏంటంటే ఇది మళ్ళీ ఆంజనేయ స్వామి స్వయంభూ విగ్రహం అండి. ఇక్కడ ఒక క్యాంపస్కి ఆ మోల్లో ఉంది. సో అది కూడా ఏంటంటే సెంటిమెంటల్గా అనిపించింది అనమాట, ఆంజనేయ స్వామి మాతోనే ఉన్నారని. సో దాన్ని మా డెవలప్ చేసి ఆ టెంపుల్ బాగా కట్టాం అక్కడ. అండ్ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ నుంచి కూడా బాగా వస్తారు మా స్టూడెంట్స్, కూడా ముఖ్యంగా ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ తర్వాత అయితే చాలామంది వెళ్తుంటారు అక్కడికి. ఇప్పుడు మీ సెరమిక్స్ బిజినెస్ గురించి చెప్పండి. విజయవాడ, నెల్లూరు దగ్గర ఉండే రెండు కంపెనీలు మీరు జాయింట్ వెంచర్స్గా నడుపుతున్నారు. అవునండి. బిగ్గర్ మార్కెట్ రీచ్ కావడం కోసమే ఇలా టైప్ చేసుకున్నారు. అవునండి. ఈ టైప్స్కి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు తీసుకుంటే సెరమిక్ ఇండస్ట్రీ, అంటే సెరమిక్ ఇండస్ట్రీలు 2 ఉంటాయండి, ఒకటి టైల్స్, ఇంకోటి శానిటరీ వేరు, అంటే టెక్నికల్ సెరమిక్స్ కాకుండా. సో ఈ 2 ఇండస్ట్రీస్ ఏంటంటే ఇండియాలో బేస్ లెవెల్స్ బాగా తక్కువ కన్సంప్షన్. సో ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీకు టైల్స్లో ఏంటంటే నేచురల్ మెటీరియల్స్, మార్బుల్, గ్రానైట్ నుంచి బాగా మార్పు ఇటువైపు వస్తుంది. ఇందులో కూడా మంచి టెక్నాలజీ వచ్చి మీకు మంచి మంచి డిజైన్స్ రావడం జరిగింది. అయితే మన ఇండియాలో తీసుకుంటే సెరమిక్ కంపెనీస్ అన్నీ కూడా నార్త్లో ఉన్నాయి, సౌత్లో పెద్ద ఎక్కువ లేవు. సో అదొక ఆపర్చునిటీ కింద చూసుకున్నాం మేము. రా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. సౌత్ ఏంటంటే చాలా అర్బనైజ్డ్ మార్కెట్స్. మనకి గతంలో ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ పెట్టిన రాశి సెరమిక్స్లోనే పనిచేసాను కాబట్టి నాకు సెరమిక్స్ అనుభవం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని విజయవాడ దగ్గర వెన్ఆర్ సెరమిక్స్ అని ఒక ప్లాంట్ పెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే నేచురల్ గ్యాస్ ఉంది మాకు, అదే కాకుండా బాల్ క్లేస్ చాలా అవసరం దానికి. దగ్గరలోనే ఏలూరు దగ్గర బాగా దొరుకుతుంది అనమాట రా మెటీరియల్. అదేవిధంగా కొత్త ప్లాంట్ అంజనీ టైల్స్, అదేమో మన నెల్లూరు జిల్లాలో పెట్టాము. చెన్నై సిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫెల్స్పార్ దానికి ఎక్కువ కావాలి. గూడూరు ఆ బెల్ట్లో బాగా ఫెల్స్పార్ దొరుకుతుంది. ప్లస్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు చెన్నై కానీ బెంగళూరు కానీ బాగా దగ్గర, కృష్ణపట్నం పోర్ట్ కూడా బాగా దగ్గర అక్కడికి. సో ఇన్కమింగ్ రా మెటీరియల్స్ కానీ ఎక్స్పోర్ట్స్ బాగుందని చెప్పి ఆ ప్లాంట్ పెట్టడం జరిగింది. అయితే ఇవి రెండు కూడా మేము జేవీల కింద చేసుకున్నాం. ఎందుకంటే మా స్ట్రెంగ్త్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది అండ్ మేము ఏంటంటే వీ షుడ్ బి ద ప్రిఫర్డ్ పార్ట్నర్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఆ విధంగా తీసుకుంటే విజయవాడ యూనిట్ ఏమో కజారియా సెరమిక్స్తో మా జేవీ ఉంది. సో మార్కెటింగ్ అంతా వాళ్ళు చేస్తారు కజారియా బ్రాండ్ మీద. నెల్లూరు ప్లాంట్ ఏమో సెరా శానిటరీ వేర్తో. ఇవి రెండు కూడా బ్లూ చిప్ కంపెనీస్ అండ్ రెండు జేవీస్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. రెండు కూడా 100% కెపాసిటీ యూటిలైజేషన్లో నడుస్తున్నాయి. అండ్ ముందు ముందు కూడా ఏంటంటే కెపాసిటీ యూటిలైజేషన్స్తో పాటు కొత్త యూనిట్స్ కూడా, కొత్త టెక్నాలజీ, కొత్త ప్లాంట్స్, కొత్త ప్రోడక్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట అండి. మీరు ప్రింటింగ్ రంగంలో కూడా ఉన్నట్టు చాలామందికి తెలియదు, మీకు 2 ప్రింటింగ్ యూనిట్స్. అవునండి. ఈ రంగం పట్ల ఆసక్తి ఎలా కలిగింది, బిజినెస్గా ఎలా ఉంది? 2007 విజయవాడ దగ్గర ఒక మంచి యూనిట్ ఒకటి మాకు టేక్ ఓవర్ చేశాము.
ఆ యూనిట్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ హైలీ స్పెషలైజ్డ్ యూనిట్ అనమాట. వేరియబుల్ డేటా అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్ యూనిట్, అన్ని జర్మన్ మెషిన్స్, స్పానిష్ మెషిన్స్. ఇవాళ 80% బిజినెస్ అక్కడి నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్కే మనం కేటర్ చేస్తున్నాము. అది ఆన్సర్ బుక్లెట్స్ అవ్వచ్చు, ల్యాబ్ మాన్యువల్స్ అవ్వచ్చు, మిగతా ఎడ్యుకేషనల్ మెటీరియల్ అవ్వచ్చు, డిగ్రీ సర్టిఫికెట్స్. అంటే మీ సంస్థలు కూడా ఉపయోగపడతాయి? అవునండి, మా సంస్థలకి తర్వాత దాదాపు ఒక 85 యూనివర్సిటీస్ ఇండియాలో మనం అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాము. మీరు ఫుడ్స్ డివిజన్లో కూడా ఎంటర్ అయ్యారు, విశాఖపట్నంకి బేకరీ ఫుడ్స్ రుచి చూపిస్తున్నారు. ఈ కొత్త టేస్ట్ కథ ఏంటి? నేనండి అమెరికా నుంచి వచ్చినప్పుడు 91లో నాకు సిమెంట్ ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు కొంచెం సూపర్ మార్కెట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ 93-94లో ఆర్గనైజ్ రీటైల్ అనేది ఇండియాలో ఇంకా రాలేదు. సో అప్పుడు నాకు నీల్గిరీస్ అని బెంగళూరులో ఒక మంచి సూపర్ మార్కెట్ చైన్ విత్ మంచి బేకరీ ఉంది. ఆ ఓనర్స్ని కలిసినప్పుడు ఏంటంటే అసలు వై డోంట్ వీ స్టార్ట్ ఎ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఇన్ అప్పుడు ఉన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ప్లాన్లో వచ్చాం. అయితే అది ఎలా ఇవాల్వ్ అయిందంటే బేకరీ ఒకటి అందులో చాలా బాగా చేసింది. సో అది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ కింద టేకప్ చేసి వైజాగ్లో ఒక మోడర్న్ బేకరీ పెట్టడం జరిగింది. సిటీలోనే ఆల్మోస్ట్ 20 అవుట్లెట్స్ ఉన్నాయండి. అది ఫ్రెష్ చాయిస్ అండి. అండ్ దాన్ని కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ మధ్యన ఇక్కడ హైదరాబాద్ దగ్గర కూడా ల్యాండ్ తీసుకున్నాం. ఇక్కడ కూడా వీ గోయింగ్ టు పుట్ అప్ అ మోడర్న్ ఫ్యాక్టరీ. ఇట్ విల్ బి సపోర్టెడ్ బై రిటైల్ యూనిట్స్ ప్లస్ లైక్ అన్ ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూషన్ అండి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పారిశ్రామిక విధానాలు వాళ్ళవి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల పాలసీస్ మీ ఇండస్ట్రీస్కి ఎంకరేజింగ్గానే ఉన్నాయా కన్సిడరింగ్ యూ హ్యావ్ సో మెనీ వర్టికల్స్? రెండు స్టేట్స్లో బాగున్నాయండి, ఎందుకంటే మాకు రెండు స్టేట్స్లో కూడా యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఒకటి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే స్టేబుల్ గవర్నమెంట్ కోసం చూస్తారండి. అండ్ మనకు అదృష్టం బాగుంది, రెండు స్టేట్స్లో కూడా ఇక్కడ టీఆర్ఎస్ కానీ అక్కడ టీడీపీ అబ్సల్యూట్ మెజారిటీలో ఉన్నారు. అండ్ మంచి పోటీ ఉంది రెండు స్టేట్స్లో. సో అందుకనే ఇక్కడేమో టీఎస్ ఐపాస్ని ఒకటి పెట్టారు. సో మా కొత్త యూనిట్ వీ వెంట్ త్రూ దాట్ అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. అదేవిధంగా ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ దో ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ అ క్రైసిస్ దేర్ ఫైనాన్షియల్, ఇండస్ట్రీ వరకు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా బాగానే వాళ్ళు చేస్తున్నారు. మీ నాన్నగారు డాక్టర్ కానీ మీరు మీ తాతయ్యని ఫాలో అయ్యారు. అవునండి. మీ అబ్బాయిలు ఇద్దరు ఏం చేస్తున్నారు? మా నాకు ఇద్దరు అబ్బాయిలు అండి. పెద్ద అబ్బాయి ఆదిత్య పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇండస్ట్రీ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత అక్కడే కొన్ని రోజులు ఒక సప్లై చైన్ మేనేజర్ కింద పనిచేసి 3 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చేసాడు. తర్వాత ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత నాతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆదిత్య మా కోడలు నవ్య వాళ్ళిద్దరూ కూడా వచ్చే నెల లండన్ వెళ్తున్నారు ఫర్ డూయింగ్ అన్ ఎంబీఏ, ఎందుకంటే హైయర్ స్టడీస్. ఎందుకంటే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక 5 ఇయర్స్ వరకు జాబ్స్ ఇక్కడ యూఎస్లో ఇండియాలో చేశాడు. సో ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎంబీఏలో దే లుక్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంపీరియల్ కాలేజ్ లండన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్లో వచ్చింది. అలానే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ క్యాస్ బిజినెస్ స్కూల్లో మా డాటర్లో నవ్య ఆల్సో గోయింగ్ టు జాయిన్. సో వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తున్నారు. రెండో అబ్బాయి సుమంత్ ఈ మధ్యనే పెళ్ళైంది 6 మంత్స్ బ్యాక్. అబ్బాయి కూడా పెన్ స్టేట్లో హీ డిడ్ ఇస్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇప్పుడు అది హాట్ ఫీల్డ్. అది అంటే దాదాపు కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఆ టైప్లో ఉంటుంది, కానీ ఇట్స్ మోర్ ఆన్ మెటీరియల్స్. సో పెన్ స్టేట్లోనే చేసి తర్వాత ఇప్పుడు లాస్ ఏంజలస్ దగ్గర ఒక మంచి బయోమెడికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొన్ని రోజులు అక్కడ పనిచేసి అల్టిమేట్గా వచ్చేస్తారు ఇండియాకి. బట్ నేను అవునండి, అంటే ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఎలా అయితే ఫ్రీడమ్ ఇచ్చారో నీకు ఏ సబ్జెక్ట్ కావాల్సి చదువుకో, మా ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. మా ఫాదర్ కూడా ఎప్పుడు నేను డాక్టర్ కదా నువ్వు డాక్టర్ అవ్వాలని అనలేదు. అదేవిధంగా మేము కూడా మా పిల్లలకు కూడా మీకు ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మీరు వెళ్ళండి, బాగానే బాగా చేయండి. అండ్ లేటర్ ఆన్ ఇండియా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ స్టార్ట్ సమ్ బిజినెసెస్ అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్. మీ భార్య అనురాధ గారిది చాలా భిన్నమైన ప్రొఫైల్, అల్ట్రా మ్యారథానర్గా ఆవిడ ప్రపంచం చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు. ఆమె ఫిట్నెస్ ఫిలాసఫీ మిమ్మల్ని ఏ మేరకు ప్రభావితం చేసింది? ఆవిడ చాలా ఫిట్ అండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా. సో ఆవిడని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా యోగా మొదలెట్టాను ఈ మధ్యన. అండ్ ఆల్మోస్ట్ అన్ని మ్యారథాన్స్కి నేను కూడా వెళ్తుంటాను. సో ఆ విధంగా నేను కూడా పరిగెత్తాను. నేను స్టార్ట్ పాయింట్ ఫినిష్ పాయింట్లో ఉంటాను. నేను ఆ విధంగా అట్లీస్ట్ కొన్ని మంచి ప్లేసెస్ ఈ వరల్డ్లో చూశాను. అండ్ ఆవిడ నాకు టూరిజం అయిపోతుంది. బట్ నిజంగా వెరీ అప్రిషియబుల్ ఫ్యాక్ట్ అండి, అంటే ఆ ఏజ్లో షీఈస్ డన్ ఆల్మోస్ట్ 43 మ్యారథాన్స్, అందులో ఒక 10 అల్ట్రా మ్యారథాన్స్ కూడా షెడ్యూల్డ్. అండ్ అంటార్క్టికా చేసింది, అదేవిధంగా హిమాలయస్లో చేసింది. అండ్ ఆవిడ ఒక మంచి ఎగ్జాంపుల్ అండి, అంటే ఇద్దరు పిల్లల్ని పెంచి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి తర్వాత నేను చాలా తిరుగుతూ ఉంటాను బిజినెస్లో, ఇటు సపోర్ట్ చేస్తూ పిల్లల్ని సపోర్ట్ చేస్తూ కూడా షీఈస్ ఏబుల్ టు పర్స్యూ హర్ ప్యాషన్స్.
Right. So I think definitely she'll be a good role model. And thank you very much, Vishnu garu. Wish you all the best in future. Thank you. Thank you, Madhu garu. And may you grow further and further. Thank you, Madhu garu. Thank you. ఏకకాలంలో అనేక రంగాలకి విస్తరించడమే కాకుండా ప్రతి చోట విజయం సాధించి మల్టీటాస్కింగ్ ఈజీ అండ్ ప్రూవ్ చేశారు కేవి విష్ణురాజు. వచ్చే వారం మరొక అతిథితో కలుద్దాం బెస్ట్ ఇన్ ద బిజినెస్లో. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీరు పాట్ యూ డిసైడ్.